Home as Sarasvati Mavarioka, Abhutamayanatwandaka, Avishkarada. Sarasvati Swarupalalo, Pustaka Swarupiniga, Avataricinatwandaka, Rojulu Sri Panchami, Danine, Vasanta Panchami and Antaru, Magha Masamlo, Vachetwandaka Panchamiki, Abhutamayanatwandaka Rojundi, Ikshetram, Hasila Daniki, Srimat Paramahamsa Parivarajakacharya Sri Sri Sri, Hampi Virupaksha Vidyaranya Bharati Swami Varioka Kara Kamalamula Dwara, Pratishta Gavinskoni, అద్భుతమైన రీతిలో భక్తులకు కొలువు బంగారమై కోరిన కోరికలన్నీ తీర్చేటువంటి స్వామి ఆలయంలో ముగ్గురమ్మల మూల కుటుంబంగా వెలిసినటువంటి స్వరూపిణి సరస్వతి అమ్మవారికి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క విధానంలో దేవాలయ కమిటీ వారు అద్భుతమైనటువంటి ఉత్సవాన్ని మనకందరికీ అందిస్తున్నారు. ఆమె యొక్క కరుణా కటాక్షాలు అందరిపైన ఉండాలి అని మనం ప్రతి వాళ్ళ మనం చెప్పుకుంటాం. అసలు కటాక్షం అంటే ఏమిటి అంటే ఒక వ్యక్తిని మనం ఎదురుగా చూసినప్పుడు ఏదో చూశామన్నట్టుగా ఉంటుంది, కానీ భగవంతుని యొక్క కొన చూపు ఒకటి పడితే ఎంత దూరంలో ఉన్నా దానినే కటాక్షం అంటారు. ఆ అమ్మవారి యొక్క కటాక్షము ద్వారా ఈ రోజున ఎవరైతే చిన్నపిల్లలకి మరి అక్షరాభ్యాస ప్రాధాన్యం దీనికి సుబ్రహ్మణ్య స్వామికి ప్రియమైన మంగళవారం ప్రప్రథమంగా ఆలయ ప్రారంభం నుండి ఇది ప్రప్రథమంగా కలిసి వచ్చింది. మరి ఈ విశేషమైనటువంటి మంగళవారం స్వామి అభిషేకంతో పాటు ఆ మహా సరస్వతి దేవిని పూజిస్తే మరి మన ప్రాంతం సుభిక్షంగా ఉండడంతో పాటు విద్యా విషయాల్లో పట అందరూ కూడా మంచి మేధస్సు పొందినప్పుడు మన వ్యాపార వృద్ధి జరుగుతుంది, మన ఆరోగ్య వృద్ధి ఉంటుంది, మరియు అదేవిధంగా మన మేధస్సుతోటే ప్రతి కార్యక్రమం కూడా విజయవంతమైంది. అలాంటి మేధస్సు మరి అందరికీ ప్రసాదించాలని అమ్మవారిని మేమందరం కూడా ఆలయ పక్షాన కోరుకుంటున్నాం. గతంలో పట ఆలయ పక్షాన కోటి కుంకుమార్చన, కోటి పుష్పార్చన, కోటి అక్షతార్చన, లక్ష గౌరీ అర్చన, లక్ష గాజులతోటి అమ్మవారికి ఆరాధన చేయడం జరిగింది. మరి అదే కోవలో పట మరి ఈ రోజు మరి మేము ట్రస్ట్ సభ్యులందరం కూడా ఆలోచించి అమ్మవారికి ఒక 108 అష్టోత్తర శతవంత్రోత్సవ అలంకరణ అలాంటి కార్యక్రమాన్ని మరి వేద పండితుల ఆలోచనను చేసి 108 చీరలతోటి అమ్మవారిని ఆరాధన చేయడం జరుగుతుంది. మరి ఇట్టి కార్యక్రమం లోపల మేము 108 మంది చీరలకు భక్తులు